ఇదొకటి. ఇంకొక అంశం వచ్చేసరికి ఏంటంటే మద్యం. ఈ మధ్య మా సారు శ్రీ నారాచంద్రరావు నాయుడు గారి సభలో తీసుకున్నాడు ఒక అంశం చెబుతున్నాడు, నాసిరక మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముతున్నారు, విషతుల్యమైనటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు. అలాంటిది కాకుండా కల్తీ మద్యము నాసిరకం అది ఓపెన్ స్పిరిట్ అమ్మేస్తారు, అది వాస్తవం. ఆ నేపథ్యంలో ఇలాంటిది కాకుండా కొన్ని నాణ్యమైన మద్దతు ఇస్తాం, నాణ్యమైన మద్యం ఇస్తాము ఒకటి. రెండోది వచ్చేసరికి ధరలు కూడా తగ్గిస్తాము, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నమ్మేది ఏంటిది, విషతుల్యం లాంటి నాసిరకమైన మద్యం అమ్ముతున్నారు, దానికి ధరలు ఎక్కువ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఒకటి ఆరోగ్యపరంగా చెడిపోతున్నారు, రెండు 200 రూపాయలు అమ్మాల్సిన బాటిల్ని 400 రూపాయలు అమ్మేట్లేకి ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్తే ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఎందుకో విపరీతమైన కోపం వచ్చేసింది. వారు ఏమంటారంటే, ఆంజనేయ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు గారు ఇదే సంక్షేమం, నాణ్యమైన మద్దతు మద్యం ఇస్తానంటాడా, దాని ఆ తర్వాత ఇంకొకటి చెప్పాల్సింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చాడని. ఏంటంటే నాణ్యమైన మద్దతు మద్యం ఇస్తాను, తాగండి, ఆరోగ్యాలు చెడిపోతాయి, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాను, తర్వాత మీ భార్యలు చనిపోతే మీ భర్తలు చనిపోతే ఆడవారికి వితంతు పెన్షన్లు కూడా ఇస్తాను అని చెప్పమని చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చాడు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది. మరి వారు అండౌటల్లీ ప్రొఫెసర్ నాగేశ్వర గారు వెరీ నాలెడ్జబుల్, సొసైటీలో పెద్ద మనిషి, ఆ విషయంలో నేను ఏం డిస్ప్యూట్ లేదు మూర్తి గారు, కానీ వారి బుద్ధి మంచిది కాదు. దీన్ని బట్టి అర్థమైంది ఆంజనేయ రెడ్డి గారు వారి మేధావే కానీ బుద్ధి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు వారు మాట్లాడితే దానికి ముందు ఒక విషయం మీద ఆలోచన మనకు తెలియదు, ఏదన్నా కానీ బుద్ధి మంచిది కాదు. అంటే మీరు చెప్పింది చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం వల్ల అనారోగ్యాలు పాడే లివర్లు పాడైపోయి అందరూ చనిపోతున్నారు, అది కూడా విపరీతమైన డబ్బులు ఉండాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారు, ఆర్థిక చిదిపోతున్నారు. కాబట్టి కల్తీ లేని విషతుల్యం కానీ అసలైన మద్యం అందుబాటులో పెడతా తక్కువ ధర ఇది చెప్తే ఆంజనేయ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే ఒక సెటైర్గా ఆరోగ్యశ్రీ కార్డు మద్యం తాగడానికి ప్రోత్సహించినట్టు అవుతుంది ధర తగ్గితే అనేది ఆయన ఉంది. అదే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాము అని చెప్పమానండి, ఒకవేళ భర్తలు చనిపోతే భార్యకి వితంతు పెన్షన్లు ఇస్తామని చెప్పమానండి, ఇదా సంక్షేమం అని చెప్పేసి ఒక నిట్టు ఒక సెటైర్ వేశాడు. నేనేమంటే వారు బుద్ధి మంచి కదంటానికి ఇంత అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు విషతుల్యం లాంటి మద్యం అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్లో దాని గురించి మాట్లాడితే పోనీ సార్, ప్రొఫెసర్ నాగేశ్వర గారు నేను ఒప్పుకుంటాను మద్యం అమ్మకూడదు, కానీ మీకు తెలుసా కరోనా టైంలో దేశవ్యాప్తంగా మద్యం దొరకకపోతే అలవాటు పడిన వ్యక్తులు ఆంజనేయ రెడ్డి గారు మనందరికీ తెలుసు, అమ్మడి రామకృష్ణ గారు మీకు కూడా తెలుసు, ఏం చేశారు దాన్ని ఏమంటారు చేతులు పూసుకుంటారని మూర్తి గారు పేరు గుర్తున్నారు అప్పుడు కరోనా టైంలో దాన్ని తాగారు వాళ్ళు, శానిటైజర్స్ తాగారు, పాపం చాలామంది చనిపోవడం జరిగింది. సో ఇది ఇట్ ఈస్ ఏ ఇండిస్పెన్సిబుల్ అయిపోయింది. ఈరోజు మద్యం అనేది ఎవరు కూడా దేశంలో తీసేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, నేను మద్యపాన నిషేధం చేసే నేను ఎన్నికలకు వెళ్తాను ఓట్లు అడుగుతున్నాను వ్యక్తి ఈరోజు లేకుండా వెళ్తుండడు. సో మద్యము దారుణమైన మద్యాన్ని నాసిరక మద్యాన్ని అమ్ముతుంటే మేము ఇలా చెప్తే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అది ఎందుకు కనపడదు, అరే ఇంత విషతుల్యం లాంటి మద్యాన్ని అమ్ముతుంది కలపండి, ఇప్పుడైనా అయిపోయా తీసుకోమని తప్పేముంది, మరి వారు పోనీ వారి దగ్గర ఏదైనా సలహా ఉంటే చెప్పానండి మేము పాటిస్తాం. సీ వారు నాలెడ్జబుల్ పర్సన్స్, నిజంగా ఇలా కాదు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మీరు మద్యపాన్ని నిషేధించండి, లేకపోతే మీరన్న క్వాలిటీ కాకుండా ఇంకా బెటర్ క్వాలిటీ ఏమన్నా మీ దగ్గర ఉంటే ఫార్ములా ఉంటే ఇవ్వండి, లేదా ఆల్టర్నేటివ్ చెప్పండి, పోనీ మద్యపానం పూర్తిగా నిషేధించమంటారా, మరి స్పిరిట్ దాక్కుండా ఇంకేం దాక్కుండా మీ దగ్గర ఉపాయాలు ఉంటే చెప్పండి. అక్కడికి మేము చెప్పాం క్వాలిటీ మద్యాన్ని ఇస్తూనే డీఅడిక్షన్ సెంటర్స్ కూడా పెడతామని చెప్పాం, అంటే స్లోగా అలవాటు కూడా ఆ తాగే అలవాటును కూడా తగ్గిస్తామని చెప్పాం. మీ దగ్గర సలహా ఉంటే చెప్పండి సార్, ఎందుకు మీరు ఇంత వక్రబుద్ధి ప్రదర్శిస్తారు నాగేశ్వర గారు, మీరు ఎంత నాలెడ్జ్ మీ దగ్గర ఉంది, మీరు సలహాలు ఇచ్చే స్థానంలో ఉన్నారు, సెటర్లు వేసే స్థానంలో లేరు, మీరు ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. విత్ డ్యూ రెస్పెక్ట్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ దగ్గర ఏదైనా సలహా ఉంటే మా పార్టీకి మేము చెప్పాం కాబట్టి మీరు ఇవ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వండి, మీరు విషయం అమ్ముతున్నారు అది ఆపేయమని. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, షర్మిల గారు కడప నుంచి పోటీ, అవినాష్ రెడ్డి మీరు మూర్తి గారు.